हाय हेलो फ्रेंड्स मुंदुगा अंदर की नमस्कार अंडी वेलकम बैक टू अवर चैनल डीजे अभिरुचुलु फ्रेंड्स एला उन्नारु फ्रेंड्स मीरंता नेनैते चाला चाला बागुन्नानंडी मीरंदरू एला उन्नारु एंटी अनेदी नाकैते कमेंट सेक्शन लो शेर चेयंडी इवाल्ट वीडियो एंटो ऑलरेडी मीरु थंबनेल चूसारु कदा ओक मंची हेयर पैक अन्नमाट इंट्लो नेचुरल गा तयारु चेसुकोने हेयर पैक अंडी दीनिवल्ल चाला उपयोगालु अयिते उन्नायि ई रोजुल्लो मनकु करोना अनेदी ओक मंची మంచి కాదు ఒక పెద్ద సమస్యగా మారిపోయింది దాని తర్వాత అందరికి నేచురల్ గా సర్వ సాధారణం అయిపోయింది సమస్య అనేది ఏంటి అంటే జుట్టు రాలిపోవడం హెయిర్ ఫాల్ ఇది ఇలా అవ్వడానికి చాలా కారణాలు అయితే ఉంటాయండి కొంతమందికి డైట్ చేంజ్ అయితే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి జుట్టు రాలిపోతుంది కొంతమందికి వాటర్ సెట్ అవ్వకపోయినా హెయిర్ ఫాల్ అయిపోతుంది కొంతమందికి నిద్రలేమి వల్ల ప్రెజర్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది సో కారణాలు ఏవైనా కానివ్వండి సమస్య అయితే ఒకటే ఏంటి అనేది మన జుట్టు అయితే రాలిపోవడం సో ఎవరికి ఇష్టం ఉంటదండి జుట్టు రాలిపోతూ ఉంటే మన కళ్ళలో నీళ్ళు అలా కారిపోతూ ఉంటాయి ఏంటి ఇంత జుట్టు రాలిపోతుంది అసలు తలలో దువ్వెను పెట్టాలంటేనే చాలా మందికి ఆడవాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది ఏంటి దువ్వుకోవడం ఎందుకు ఆ జుట్టు రాలిపోవడం చూసి మనం బాధపడడం ఎందుకు అని చెప్పి చాలా మంది కోమ్ చేయడం కూడా ఇష్టపడట్లేదు ఈ రోజుల్లో అయితే సో అలా ఉన్న వాళ్ళందరం కూడా ఏం చేద్దామంటే మనం ఇంట్లోనే తయారు చేసుకున్న నేచురల్ హెయిర్ ప్యాక్స్ కదా ఉంటాయి కదండి వాటిని అయితే మనం పెడుతూ అప్లై చేస్తూ ఉంటే మనం కొంచెం కేర్ తీసుకుంటూ మనం డైట్ లో కానివ్వండి మనం జుట్టుని మెయింటైన్ చేసే విధానంలో కానివ్వండి కొన్ని చేంజెస్ అనేవి మనం చేసుకున్నట్లయితే ఆ జుట్టుని హెల్తీగా ఉంచుకోవచ్చు అట్లీస్ట్ పోయిన జుట్టుని ఏం చేయలేము ఉన్న జుట్టునైనా కూడా కొంచెం హెల్తీగా ఎక్కువ రోజులు మనతో పాటు దాన్ని ఉంచుకునేలాగా మనం ట్రై చేద్దాం సో ఇప్పుడైతే చూడండి నేను ప్యాక్ పెట్టి హెడ్ బాత్ చేశాను అన్నమాట చూడండి నా హెయిర్ అయితే కొంచెం షైనీగా ఉంది ఆయిలీ ఆయిలీగా కూడా కనిపిస్తుంది కదా ఏంటంటే నేను అందులో ఆయిల్స్ అనేవి వేశాను అన్నమాట క్యాస్టర్ ఆయిల్ వేశాను కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను అన్నమాట సో దానివల్ల ఏంటంటే కొంచెం షైనీగా ఉంటుంది కొంచెం మనకు జిడ్డుగా కూడా ఉంటుంది పాతకాలంలో అయితే మనకు ఆముదం కూడా యూస్ చేసేవాళ్ళు తలకు అప్లై చేయడానికి ఇప్పుడు కూడా చంటి పిల్లలకి వేడి చేసినప్పుడు వాళ్ళు సరిగ్గా మోషన్కి వెళ్ళట్లేదు అలాంటప్పుడు కూడా మనం ఆముదం అనేది వాళ్ళకి హెయిర్కి పొట్టకి పెడుతూ ఉంటాం ఇంకా వాళ్ళు మోషన్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారంటే కూడా మనం వాటర్లో ఉప్పు వేసి దాన్ని కొంచెం ఆముదం కూడా వేసి బాగా కలిపి వాళ్ళకి పట్టిస్తూ ఉంటాం అన్నమాట సో ఈ హెయిర్ ప్యాక్స్ అనేది పెట్టుకోవడం వల్ల మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గటమే కాకుండా మన బాడీలో వేడి శాతం ఎక్కువ ఉంటుంది కదా కొంతమందికి వేడిగా నా బాడీ హీట్ బాడీ నాకు వేడి చేసింది అని అంటూ ఉంటారు కదా సో అలాంటి సమస్యలు ఉన్నా కూడా మనకు ఈ హెయిర్ ప్యాక్స్ వల్ల తగ్గే సూచనలు అయితే కనపడుతున్నాయి అన్నమాట సో అది ఎలా తయారు చేసుకున్నాం ఏంటి అనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాం ఓకేనా నా దగ్గర అయితే మూడు రకాల మందారం ఆకులు ఉన్నాయండి అంటే మందార చెట్లు ఉన్నాయన్నమాట అది ఎర్ర మందారం పింక్ కలర్ ఒకటి బిస్కెట్ కలర్ ఒకటి అన్నమాట ఇది ఎర్ర మందారం చెట్టు అవేంటంటే పొద్దున్నే విరుస్తాయి పూలు ఇది పింక్ మందారం అన్నమాట దీని ఆకులు అయితే లేతగా ఉంటాయి చిన్న చిన్నగా ఉంటాయి కానీ ఎక్కువ పూలు విరుస్తుంది ఇది ఎండ తగిలితే విరుస్తాయి లేకపోతే అలా మొగ్గలుగానే ఉంటాయి అన్నమాట మనం దేవుడికి తెచ్చి పెట్టిన ఒక రెండు గంటలకి గంటకి అప్పుడు విరుస్తాయి అన్నమాట సో చూడండి ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటున్నాను పువ్వులతో పాటు ఆకులు కూడా కోసుకుంటున్నాను ఇక్కడ ఇది బిస్కెట్ కలర్ మందారం ఇది కూడా నేను తిరుషానూర్ దగ్గరే తెచ్చుకున్నాను ఈ మొక్కను కూడా పింక్ది కూడా తిరుషానూర్ దగ్గరే తెచ్చుకున్నాను అన్నమాట సో ఇలా కోసుకొచ్చిన మందార ఆకులన్నింటినీ కూడా ఫస్ట్ అయితే మనం వాష్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసి మనం గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట మెత్తగా పేస్ట్ లాగా వాటర్ ఏం వేయక్కర్లేదు దీనికోసం మనం రెండు స్పూన్ల పెరుగు అయితే నేను యూజ్ చేశాను రెండు స్పూన్లు అనేది మినిమం అండి మీ ఇష్టం మీకు కన్సిస్టెన్సీ మరీ జార్గా లేకుండా ఉండేలాగా చూసుకొని మీరు పెరుగు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆముదం ఒక స్పూను కొబ్బరి నూనె రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఒక్కసారి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట సో అలా రెడీ అయిపోయిందండి మన ప్యాక్ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ ఇంట్లో ఉన్న వాటితోనే అన్నమాట ఈ ప్యాక్ కోసం ఆముదం లేకపోతే మీ దగ్గర బాదం నూనె ఉంటే బాదం నూనె వేసుకోవచ్చు కొబ్బరి నూనె వేసుకోవచ్చు ఇంకా ఆలివ్ ఆయిల్ కూడా కొంతమంది వాడుతూ ఉంటారు హెయిర్కి అది వేసుకోవచ్చు అన్నమాట సో ప్యాక్ అయితే రెడీ అయిపోయింది కదా దాన్ని ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం
మందార ఆకులతో తయారు చేసుకున్న ఒక హెయిర్ ప్యాక్ అన్నమాట. ఇది హెయిర్ ఎక్కువ ఊడిపోతున్న వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్ చేయడం కోసం, పుర్రే ఉంటది కదా ఇక్కడ, దాన్ని దృఢం చేయడం కోసం కూడా మనం ఈ ప్యాక్ అనేది రెగ్యులర్ గా యూస్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. ఆముదం కూడా వేసుకున్నానంట. ఆముదం ఏంటంటే మనం ఎక్కువ జిడ్డుగా ఉంటుంది అని చెప్పి మనం ప్రిఫర్ చేయమండి అది జుట్టుకు పెట్టుకోవడానికి, కానీ ఆముదం అంత శ్రేష్టమైన నూనె ఇంకొకటి లేదన్నమాట. దీంట్లో మీరు ఆలివ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బాదం నూనె అయినా వేసుకోవచ్చు, మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇప్పుడు ఈ ప్యాక్ అనేది హెయిర్కి అప్లై చేసేసుకొని ఒక 1 అవర్ మనం పెట్టుకుంటే తర్వాత మనం హెడ్ బాత్ అనేది చేసేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైనా కానీ మనం ఆయిల్ రాసుకున్నా కూడా, ఏదైనా ప్యాక్ వేసుకున్నా, మనం తల అంటుకుంటాం కదా ఆయిల్తో, వేడికి గోరువెచ్చటి నూనెతో, అవన్నీ కూడా ఎప్పుడు మాడుకు తగిలేలాగే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం హెయిర్కి పెట్టేసుకుంటే అదేంటంటే షైనీగా ఉండొచ్చు హెయిర్ అనేది, కానీ స్ట్రెంగ్తీగా అయితే ఉండదండి. ఈ ప్యాక్ వల్ల మనకు హెయిర్ కూడా స్మూత్గా ఉంటుంది. రఫ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఇది రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటే వాళ్ళ జుట్టు అయితే చాలా స్మూత్గా అవుతుందండి. ఫస్ట్ అయితే ఏదైనా ఓల్డ్ టీషర్ట్ కానీ లేకపోతే ఏదైనా చున్నీ కానీ మనం పైన అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనం ప్యాక్ పెట్టుకునే ముందు ఫస్ట్ హెయిర్ అంతా కోమ్ చేసేసుకోవాలి. నా హెయిర్ మా బాబుని ప్రెగ్నెన్సీ టైంలో బాగా ఒత్తుగా వచ్చిందండి. తర్వాత చేసుకున్న తర్వాత మధ్యలో హెయిర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా తీసేసుకోండి. మరి ఇది ఎక్కువ పలచగా కానీ ఎక్కువ గట్టిగా కానీ యూజ్ చేయద్దు. సో ఇక్కడ హెయిర్ కింద ఫస్ట్ అయితే మనకు అది తెలియాలన్నమాట, మాడుకు అప్లై చేసినప్పుడు కొంచెం తడిగా అలా తెలియాలన్నమాట. ఫస్ట్ ఇక్కడైతే అప్లై చేసేసుకున్నాం. హెన్న పెట్టుకునేటప్పుడు అయితే మనం ముందు రోజు నైట్ మొత్తం కలిపి పెట్టేసుకుని నానబెట్టేసుకుంటాం కదా, సో ఇదైతే అలా కాదు, ఇన్స్టెంట్గా మనం ఇప్పుడు పెట్టుకోవాలనుకుంటే అప్పుడు చెట్టు నుండి ఆకులు కోసుకొని వచ్చి మనం గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా డాండ్రఫ్ ఉండేవాళ్ళైతే నిమ్మకాయ, ఒక చక్కెర నిమ్మకాయ అయితే కూడా దానిలో పిండేసుకొని మీరు పెట్టుకోండి, దానివల్ల డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. నాకు డాండ్రఫ్ అంతా ఏం లేదు కాబట్టి నేను లెమన్ అనేది వేసుకోలేదన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ అంతా కూడా నీట్గా పాయలు పాయలుగా తీసుకొని పెట్టుకోవాలి, తర్వాత బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలన్నమాట. మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని పెట్టుకుంటే చాలా ఈజీ అండి. సో వీడియోలో చూపించినట్లుగా మనం పాయలు పాయలుగా తీసేసుకుంటూ ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి. అది అప్లై చేసుకొని మిగిలిన తర్వాత మనం స్ప్లిట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలన్నమాట, తర్వాత మధ్యలో ఉండే హెయిర్ అనమాట దానికి కూడా అప్లై చేసేసుకొని ఇంకా పైకి అయితే ముడేసుకుంటే కాసేపు అది డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. అప్లై చేసుకున్న తర్వాత మనకు ఇంకా కొంచెం మిగిలింది కదా, దాన్ని కూడా తీసి పైన ఉన్న హెయిర్ మొత్తాన్ని కూడా ఒక్కసారి కంప్లీట్గా ఒక్కసారి మొత్తం సాఫ్ట్ చేసేసుకొని ఇంకా మీరు కొప్పులాగా వేసేసుకోండి, లేకపోతే క్లిప్ పెట్టుకుని అలవాటు ఉన్న వాళ్ళు క్లిప్ అయితే కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. దాన్ని అయితే కాసేపు డ్రై అవ్వనివ్వాలి. ఫస్ట్ ఒక్కసారి పెట్టుకొని రిజల్ట్ రాలేదు అంటే, ఏదైనా కానీ మనం దాన్ని పూర్తిగా వాడుతూ ఉంటే మనకు రిజల్ట్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి పెట్టుకొని నాకు ఏమి దానివల్ల ఎఫెక్ట్ ఏం లేదు అని చెప్పి అనడానికి లేదన్నమాట. ఏదైనా కానీ అది ట్యాబ్లెట్స్ కావచ్చు, ఇలా మనం ఒంట్లో బాగాలేకపోతే ట్యాబ్లెట్స్ వేసుకుంటాం కదా, ఒక్కసారి వేసుకుంటేనే వెంటనే ఎఫెక్ట్ ఉండదు, ఒకవేళ ఉందంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏవో ఒకటి ఉంటాయి అన్నమాట. సో ఏదైనా కూడా కొంచెం నిదానంగా ఇలా హోమియోపతి లాగా మనం ఇంట్లోనే హోమ్ రెమెడీ చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్, అదైతే కొంచెం నిదానంగా మనం రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. వెంటనే మనకు రిజల్ట్ వచ్చేస్తే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. సో ఇది కొంచెం బాగా డ్రై అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే హెడ్ బాత్ నార్మల్గా చేసేయండి. ఆ పూట అంటే మనం ప్యాక్ పెట్టుకున్న పూట మనమైతే షాంపూతో చేయొద్దు, గోరువెచ్చటి నీళ్ళతో అయితే మీరు హెడ్ బాత్ చేసేయండి. ఇంకా గీజర్ వాటర్ కానీ హీటర్ వాటర్ కానీ ఎవరైనా వాడుతున్నట్లయితే దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది కొంతమందికి, అందరికీ ఒకలాగా ఉండదు కదండి. కొంతమందికి అవి వాడినా కూడా ఎఫెక్ట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట, ఈ హెయిర్ ఫాల్ అవ్వడం లేకపోతే జుట్టు అంతా కూడా పాడైపోయి స్ప్లిట్స్ ఎక్కువ అయిపోవడం
అలా ఉంటుందన్నమాట. సో మనకు మన వాటర్ అవైలబిలిటీని బట్టి కొంచెం ఒక చిన్న డేక్షాకైనా కూడా హెయిర్ వరకు వాష్ చేసుకోవడానికి వరకు మనం గ్యాస్ మీద స్టవ్ మీద పెట్టేసుకొని వాటితో హెయిర్ వాష్ చేసుకొని మిగతా నార్మల్ బాత్కి మాత్రం మనం గీజర్ వాటర్ అనేది యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా ఎప్పుడు కూడా వేడివేడిగా ఉండే వాటర్ హెడ్ మీద వేసుకోకండి ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే స్కల్ప్ కొంచెం మెత్తపడినట్టు అయిపోతుందన్నమాట. వెంటనే మనం ఎక్కువ వేడిగా ఉన్న వాటర్ తలపైన పోసేసుకున్నాం అనుకోండి, అదేంటంటే మన జుట్టు మామూలుగానే కొంచెం వీక్గా ఉందని మనం ఫీల్ అవుతున్నప్పుడు ఎక్కువ వేడిగా ఉన్న వాటర్ అయితే మీరు పోసుకోవద్దు. దానివల్ల ఏంటంటే అవి తొందరగా ఊడిపోవడానికి కూడా మనమయ్యే మనం వాటిని ఎంకరేజ్ చేస్తున్నట్లు ఉంటుందన్నమాట. ఇంకా ఈ ప్యాక్ పెట్టేసుకొని మీరు హెడ్ బాత్ చేస్తారు కదండి, అదైతే షాంపూతో చేయొద్దు, నార్మల్గా హెడ్ బాత్ చేసేసేయండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నట్లయితే కనుక ముందు రోజు అంటే సండే రోజు పెట్టేసుకోండి ఫ్రెండ్స్, మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. సండే రోజు పెట్టుకొని హెడ్ బాత్ చేసి అలా వదిలేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్ళే ముందు బాత్ చేసుకునేటప్పుడు షాంపూతో ఒకటి క్లీన్ చేసేసుకోండి హెయిర్. సో దానివల్ల షైనీగా ఉంటుందన్నమాట హెయిర్, ఎందుకంటే ప్యాక్ పెట్టుకున్న ఎఫెక్ట్ వెంటనే పోతుంది షాంపూ వేసుకుంటే. సో అలా కాకుండా ఆ రోజు మాత్రం అలా హెయిర్ అయితే లీవ్ చేసేసుకోండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే పాత వీడియోస్ అన్నీ చూడండి, మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఛానల్ని సపోర్ట్ చేయండి. సో సపోర్ట్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానో దాని నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, దాని మీద క్లిక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ జయ అండి. అప్పటి వరకు సెలవు, సర్వేజన సుఖినో భవంతు ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.